ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమయ్యాక దేశంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలువురు తెలుగువారు సైతం ఆఫ్ఘన్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. విమాన టికెట్లు సిద్ధమై మరికొద్ది రోజుల్లోనే తిరిగి వస్తారనుకున్న వారు అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ వాసి రాజన్న ఈ నెల 7వ తేదీనే అక్కడికి వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు టీవీ 9 తో తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అనంతరం ఆ ప్రాంతంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎటు చూసినా ప్రజల హాహాకారాలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు, విదేశీయులు ఆఫ్ఘన్ నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తెలుగువారు సైతం ఆఫ్ఘన్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. విమాన టికెట్లు సిద్ధమై మరికొద్ది రోజుల్లో తిరిగి వస్తారనుకున్న వారు అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. వారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన తెలంగాణ వాసి రాజన్న కాబూల్లో చిక్కుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు వశమవడంతో రాజన్న స్వదేశానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నా తాలిబన్లు కనికరిస్తే తప్ప స్వదేశం చేరలేని పరిస్థితి ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాబూల్లోని ఏసీసీఎల్ సంస్థలో రాజన్న గత 8 ఏళ్లుగా పనిచేస్తున్నాడని, ఈ ఏడాది జూన్ 28న సెలవుపై స్వగ్రామానికి వచ్చిన రాజన్న ఈ నెల 7వ తేదీనే అక్కడికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజన్నకు ఏమవుతుందో అని క్షణక్షణం ఉత్కంఠగా గడుపుతున్నామంటున్నారు రాజన్న కుటుంబ సభ్యులు. ఆఫ్ఘనిస్తాన్ లో క్షణక్షణం ఉత్కంఠంగా ఉంది. కాబూల్ నుంచి తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. తాలిబన్ల చెరలో కాబూల్ ఉంది. అడుగు తీసి అడుగు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్టుగానైతే బొమ్మన రాజన్నకు సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో షేర్ చేసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నాం. రాజన్న ఏం చెప్తాడు, మంచిగా ఉన్నా కానీ మాకు భయం భయంగా అవుతుంది, మమ్మల్ని పంపించేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇక్కడ మంత్రులను. మాకు ఏం అర్థమైతలేదు, నన్ను పంపించాలని నేను అనుకుంటున్నా. ఇక్కడ పని చేస్తున్నాం కానీ మాకు భయం భయంగా అవుతుంది, మమ్మల్ని పంపించాలని మేము ఏమంటున్నారట? అక్కడ తాలిబన్లు ఏమన్నా వచ్చి బెదిరించడం గానీ తీసుకెళ్లడం గానీ అట్లాంటి ఏమన్నా చేశారన్న? బెదిరించడం ఏం లేదంట, కానీ ఒక్కొక్కసారి వచ్చి నైట్ వచ్చి డోర్లు కొడుతున్నారని. మనకు రాజన్నకు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు ప్రయత్నం చేసాం కానీ అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ క్లిష్టంగా ఉంది. కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా ఫోన్ మాట్లాడద్దు అంటూ చెప్తున్నట్టుగా చెప్తుంది. ప్రస్తుతానికైతే కాల్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. అక్కడున్న సిచ్యుయేషన్ ప్రకారం, అక్కడున్న క్లిష్టమైన పరిస్థితుల ప్రకారం తాలిబన్ల చెరువులోనే వీళ్ళున్న ఏసీసీఎల్ కంపెనీకి సంబంధించిన సిబ్బంది అంతా ఉన్నారు. దాదాపుగా తెలంగాణకు సంబంధించి ఇద్దరున్నారు. అందులో ఉమ్మన రాజన్న ఒకరు, మరొకరు కరీనార్కు చెందిన వెంకటేష్ అని చెప్పేసి. వీళ్ళిద్దరు కూడా కాబూల్లోనే పనిచేస్తున్నారు. తల్లి కూతుర్లు కూడా ఒకటే వేడుకున్నారు, మా నాన్నను ఇక్కడికి ఇంటికి తీసుకురావాలి. కుటుంబ సభ్యులైతే ఇటు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్, నరేష్, టీవీ 9, మంచిర్యాల.